श्री गजानन लीलामृतम श्री स्वामी माधवुडितो इला अन्नारु नीकु मृत्युवु दग्गरलोने उंदी श्रीमन्नारायण नारायण अने नामं निरंतर जपं चेयि इंका कोंतकालं बतकालनुकुंटे चेप्पु ఆ ఏర్పాటు కూడా చేస్తానన్నారు మాధవుడు స్వామి నాకు ఇంకా జీవితం వద్దు ఈ ప్రపంచంలో మోహం ఎంత పనైనా చేయిస్తుంది నన్ను వైకుంఠ ధామానికి పంపండి అని కోరుకున్నాడు స్వామి సమర్థులు కదా తదాస్తు అని వరమిచ్చి తన వరద హస్తాన్ని అతడి తలపై ఉంచారు నీ కోరికను మన్నించాను నీవు జనన మరణ చక్రం నుండి విడివడినావు అని దీవించారు మాధవుడు నారాయణ నామ జపంతోనే భగవంతుడిలో ఐక్యమయ్యాడు అతడికి పునర్జన్మ లేదని శ్రీ స్వామి సెలవిచ్చారు మాధవుడికి వేరెవ్వరూ దిక్కులేరు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని ఆర్యోక్తి అదే విధంగా స్వామి భక్తులందరితో చెప్పి అతనికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు మహాత్ములు సాధువులు పరిపూర్ణ జ్ఞానులై ఉంటారు వారి స్వంతానికై దేనిని కూడా సంకల్పం చేయరు ఎందుకంటే వారు అవధూత తత్వంలో లీనమయ్యారు ప్రపంచంలోని పంచభూతములపైనైనా ఆధిపత్యం వహించి ఉన్నారు అయితే అలా అని పంచభూతాలపై అధికారం చెలాయించరు ఆ పంచభూతములే తమ పుట్టుకకు కారణమైన బ్రహ్మత్వమే అవధూతలలో కేంద్రీకరించి ఉండుట కారణంగా తమంత తామే అనుకువగా వారి వద్ద మెలుగుతాయి వారు ఎప్పుడైనా ప్రార్థించినా లేక ఆజ్ఞాపించినా ఆ కార్యాన్ని నెరవేరుస్తాయి మహాత్ములు ప్రజలకు దైవ కార్యాచరణలో ప్రేరణ కలిగించి తద్వారా దేశం సుభిక్షంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు గీతాచార్యుడు అర్జునుడికి బోధించిన గీతలో ఇలా చెప్పారు సృష్టి చేసినప్పుడే దేవతలకు మానవులకు ఈ విధంగా బ్రహ్మదేవుడు హితవు చెప్పాడు ఓ మానవులారా మీరు దేవతలను తృప్తిపరచి సమృద్ధిగా సకల సంపదలను పొందండి మీ కోరికలు నెరవేర్చుకోండి పరస్పర సహకారంతో వృద్ధి పొందండి అని అందువల్లే మహాత్ములు మానవులకు కామితార్థాలు ఇప్పించడానికి ఏదో ఒక పూజ లేక యజ్ఞం సామూహిక ప్రయోజనకారియైన విధిని చేయిస్తారు దానికి వెచ్చించబడే ద్రవ్యం భక్తులదే కనుక ఫలితం కూడా భక్తులకే మహాత్ములకేమీ అక్కర్లేదు అందరూ బాగుంటే అదే చాలు వారికి ఒక సంవత్సరం వసంత నవరాత్రులు చేయండని బంకట్లాల్ మరియు తదితర భక్తులందరినీ స్వామి ప్రోత్సహించారు బ్రాహ్మణులను ఆహ్వానించి వేద మంత్ర ఘోష చేయించాలన్నారు ఆ ఊరిలో వేద పండితులు ఎక్కువ మంది లేరు ఎలా అని ఆలోచిస్తున్న బంకట్లాల్తో శ్రీ స్వామి మీరు అన్ని ఏర్పాట్లు చేయండి బ్రాహ్మణులు వస్తారు అన్నారు సరేనని శ్రీ స్వామి మాటపై విశ్వాసంతో అన్ని ఏర్పాట్లు చేశారు ఆ సమయానికి ఎక్కడి నుండో కాశీకి పోతూ మార్గమధ్యంలో ఇక్కడికి వచ్చామంటూ వేద బ్రాహ్మణులు వచ్చారు శ్రీ స్వామి వారందరి చేత వేదఘోష చేయించారు వారికి కావలసిన భోజన సామాగ్రి ఇప్పించారు దక్షిణ తాంబూలాలు ఇప్పించారు ఆ బ్రాహ్మణులందరూ సంతృప్తితో దీవించి వెళ్ళారు వసంత పూజ బ్రహ్మాండంగా జరిగింది ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఆ పూజలు చక్కగా నిర్వహించబడుతున్నాయి మహానుభావుల చర్యలన్నీ అర్థవంతములే సద్గురువులైన శ్రీ పాకలపాటి గురువుగారు అడవుల్లో తిరుగుతూ
అడవిలోని ప్రజలకు అనేక గ్రామాలు నిర్మించారు. ఆయా గ్రామ సంక్షేమం కొరకు ఆయన ప్రతి ఊరి మధ్యలో ఒక లావుపాటి కర్రను పాతించేవారట. ఆ స్తంభం పైన నిత్యం దీపం పెట్టమనేవారట. అది రాములవారి స్తంభమని దానిపై దీపం పెట్టి తమ తమ కష్టాలు బాధలు ఏవైనా అక్కడ చెప్పుకుంటే పోతాయని బోధించారు. ఆ విధానమును అక్కడి వారు ఇప్పటికీ పాటించి వారి కష్టాలకు నివారణ పొందుతున్నారు. శ్రీ స్వామి గజాననులు సమర్థులని అనేక మంది భక్తులకు తెలిసిపోయింది. వారి మహత్తులు అనేక మంది పాటల రూపంలో గానం చేయడం ప్రారంభించారు. బంకట్లాల్ ఇంటి వద్ద శ్రీ గజాననులు ఉండడం చేత అది పవిత్ర స్థానంగా మారిపోయింది. శ్రీ స్వామి గజాననులకు జనం చేత పొగిడించుకునడం కానీ కీర్తించబడటం కానీ నచ్చని విషయం. ఆయన గొప్ప అవధూత. అవధూత స్థితి అనగా గుణాతీత, కాలాతీత, ఆశ్రమాతీత స్థితి అని చెప్పబడింది. లోకంలో ప్రజలకు నాలుగు ఆశ్రమాలున్నాయి. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసమనునవి. ఈ నాలుగింటికి అతీతమైనది అవధూత స్థితి. ఇది పంచమ ఆశ్రమం అని శ్రీ దత్త భగవానుడు పింగళ నాగుడికి బోధించాడు. ఈ స్థితికి చేరినవారు ఎవరైనా సాక్షాత్ దత్త పరబ్రహ్మమే. ఈ స్థితి విశ్వాత్మస్థితి మరియు విశ్వాతీత స్థితి. ఈ స్థితిలో విశ్వరూపమే వారి రూపము. అందుకని వారు స్వేచ్ఛా సంచారులు. ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు. వారిని ఈ విశ్వంలో బంధించగలిగే శక్తి ఏదీ లేదు. భక్తి మాత్రమే వారిని బంధించగలదు. ఒకసారి శ్రీ స్వామి గజాననులు బంకట్లాల్ ఇంటి నుండి అదృశ్యమై కొంత దూరంలో ఉన్న పింపల్గామ్ అనే ఊరి బయట శివాలయంలో సమాధి స్థితిలో కూర్చున్నారు. శ్రీ స్వామిని అలా పద్మాసనంలో చూచి అక్కడ గోవులు మేపుకునే గోపాలకులు ఆశ్చర్యపోయారు. సాక్షాత్ శంకరుడే అలా కూర్చున్నాడేమో అనిపించింది వారికి. వారంతా వింతగా ఆయన చుట్టూ చేరారు. శ్రీ స్వామి కొంచెం కూడా కదలలేదు, మెదలలేదు. ఆ పిల్లలు వారిలో వారు చర్చించుకుని ఈయన దేవుడే అయితే భాగ్యమంతా మనదే ఇలా ఆలోచించుకొని పూలు కోసి తెచ్చారు. కాలువ నుండి నీరు తెచ్చి స్వామి పాదాలు కడిగారు. పూలమాల కట్టి వేశారు. తమ వద్ద ఉన్న జొన్న రొట్టె, ఉల్లిగడ్డను నైవేద్యం పెట్టారు. నమస్కారాలు చేశారు. కొంచెంసేపు నామ సంకీర్తన చేశారు. శ్రీ స్వామివారు ఎంతకీ సమాధి నుండి బయటకు రాకపోవడంతో పొద్దుగొంకుతున్న కారణంగా వారంతా గోవులను తోలుకొని ఇళ్లకు పోయారు. పోయి ఊరి పెద్దలకు చెప్పారు. ఊరి బయట శివాలయంలో ఎవరో స్వామి సమాధి స్థితిలో కూర్చొని ఉన్నారు. వారిని ఇప్పటిదాకా సేవించాము, కానీ వారు ఎంతకీ కళ్ళు తెరవలేదు. సూర్యాస్తమయం అయిందని మేము వచ్చేశాము. పెద్దవారు, మీరు వెళ్ళి చూడండి, అటువంటి మహాత్ముడు మన ఊరికి రావడం మన భాగ్యం అని తెలిపారు. ఊరి పెద్దలంతా కలిసి స్వామి దర్శనార్థం మరునాడు ఉదయం మేళతాళాలతో వెళ్ళారు. పల్లకీలో కూర్చుండపెట్టారు. బాజా భజంత్రీలతో నామ సంకీర్తనతో శ్రీ స్వామిని ఊర్లోకి తీసుకొచ్చారు. ఊరి మధ్యలో ఉన్న మారుతి మందిరంలో ఒక పెద్ద పీట వేసి శ్రీ స్వామిని కూర్చుండపెట్టారు. ఆ కోలాహల ధ్వనులకు
శ్రీ స్వామికి ఏమీ అంతరాయం కలగలేదు. శ్రీ స్వామి ఎప్పుడు సమాధి వేగితే అప్పుడే మనకు అదృష్టమని అలాగే అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు. శ్రీ స్వామి జాలంధర నాథులు ఇలాగే సమాధిలో 12 సంవత్సరాలు ఉన్నారు. వీరు కూడా అలాగే సిద్ధపురుషులే. మన అదృష్టం కొద్దీ ఈ స్వామి మనకు దొరికారని అందరూ అనుకుంటూ ఉండగానే శ్రీ స్వామి వారు కన్నులు విప్పి నెమ్మదిగా అందరి వంక చూచారు. అందరూ శ్రీ స్వామి వారికి జయ జయ నాదాలు చేశారు. జయ జయ యోగిరాజా, రాజాదిరాజా, పరబ్రహ్మ, శ్రీ 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 సచ్చిదానంద సద్గురు మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. అందరి ముఖాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. కొందరు సంతోషం పట్టలేక గంతులు వేస్తూ నృత్యం చేశారు. అందరూ వారి వారి ఇళ్ల నుండి రొట్టెలు, మధుర పదార్థాలు నైవేద్యంగా తెచ్చి సమర్పించారు. శ్రీ గజానన లీలామృతం.